ఓ పిల్లకాయలు, మీ తాత ఏడి ఉన్నాడు? ఎక్కడున్నాడు? మేము చెప్పాం కదా. ఈ పిల్లకాయలతో మనకు వర్కౌట్ కాదు కానీ పోదాం రా బాబు. సరే. హలో అంకుల్, సాగండి. అసలు మీకేం కావాలి? బా, ఈ అబ్బాయి చూడరా ఎంత బాగా మాట్లాడుతున్నాడు, వీడితో మాట్లాడదాం. మగ పిల్లాడు కదరా, మగాడు అంటేనే సంస్కారం, సంస్కారం అంటే మగాడు. అంతే కదా మగాళ్ళు, మీకు జోహార్లు. అంకుల్ చెప్పండి. అదే భయ్ బాబు, మీ తాత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు కదా, గిసంత జాగల మస్తు పండిస్తున్నాడు కదా. గదంతా నిజం కాదని మస్తు చెప్పినాం. ఏమయ్యోరు నమ్ముతలేడు రా భయ్, ఏ పోయి చూసా పోరి, ఒకటే పొడుస్తుండు. మిమ్మల్ని చూస్తుంటే మా అక్క పోరాలనిపిస్తుంది. ఇది అమృతం, ఇది మజ్జిగ. మజ్జిగ సూపర్, అమృతం అమృతమే. అంకుల్ మేము చెప్పక ముందే మీరు తాగేశారు. అది గోమూత్రంతో చేసిన అమృతం. అది అది కూడా అంకుల్ 6 నెలల కింద పులకబెట్టిన మజ్జిగ. అంకుల్ మళ్ళీ ఏదరా బాబు, జస్ట్ జోక్ చేశాను. అయి నాకేం అవ్వట్లేదు, నా కడుపులో నీకుడైతే కదా. ఇందాకేం అన్నారా మగాళ్ళు మీకు జోహార్లా? అవునవును. నువ్వేమన్నావు? మగాళ్ళు అంటే సంస్కారం, సంస్కారం అంటే మగాడు, ఇంకేదో. సరే పద. అది మీ తాత కోసంలే, వ్యవసాయం గురించి తెలుసుకుందాం అనుకున్నా. మీకేం తెలుసు పిల్లకాయలు? చెప్తాం విను. ఒక ఎకరాకి 40 గుంటలు, 100 సెంట్లు, 4840 స్క్వేర్ యార్డ్, 43560 స్క్వేర్ ఫీట్. ఒక గుంటకు 161 స్క్వేర్ యార్డ్, 1089 స్క్వేర్ ఫీట్. ఒక సెంటుకు 48.4 స్క్వేర్ యార్డ్, 1 సెంటుకు 435.6 స్క్వేర్ ఫీట్. అంకుల్స్ మీకు ఆ సెంట్ భూమి అంటే ఏంటో తెలుసా? అసైన్ భూమి అంటే భూమి లేని నిరుపేదలకి సాగు చేసుకోవడానికి లేదా ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. ఇది వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు. అంకుల్ మీకు బంజర్ భూమి అంటే ఏంటో తెలుసా? బంజర భూమి అంటే గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండే ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డ్ లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు. అబ్బా ఆపు, వాళ్ళకి ఏమి తెలియదని మనకి తెలిసింది. అడగాల్సిన అవసరమే లేదు, మనం చెప్పుకుంటూ పోవడమే. అగ్రహారం అంటే పూర్వకాలంలో బ్రాహ్మణులకి శిస్తు లేకుండా ఇనాంగా ఇచ్చే భూమి లేదా అందులో కొంత భాగాన్ని అగ్రహారం అంటారు. దేవాలయనామ అంటే దేవాలయ నిర్వహణ కోసం పూజారి పేరున గాని దేవాలయ పేరున గాని కేటాయించిన భూమి. కుష్కి అంటే మెట్ట భూమి. గట్టు అంటే పొలం అద్దు. అంకుల్ చెప్పండి, మీరు పిల్లకాయలని తెలుసు కానీ మస్తు దిమాగ్ ఉన్న పిల్లకాయలని ఇప్పుడు అర్థమైంది. ఇయో ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పు. ఇది చాలా ఈజీ అంకుల్. ప్రకృతి వ్యవసాయం అంటే నేల తల్లిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం. ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతికి హాని చేయకుండా వ్యవసాయం చేయటం. మట్టిలో ఉండే వానపాములు రోజుకు 150 ఎడ్లు చేసేంత పని చేస్తాయి. ఇవి భూమిని బొరియలు చేస్తూ నేలని గుల్లపరచడమే కాకుండా 15 అడుగుల లోతు మట్టిలో నుంచి పోషకాలను మొక్కలకు అందజేస్తాయి. దీని ద్వారా ఎకరాకి ఏటా 90 కిలోల నైట్రోజన్ సహజంగా లభిస్తుంది. ప్రకృతి వ్యవసాయం అంటే వానపాములను కాపాడుకొని వ్యవసాయం చేయడం. ఒకే ఒక్క దేశీయ ఆవుతో 30 ఎకరాల భూమిని సాగు చేయొచ్చు. దేశీయ ఆవు పేడలో కోట్ల సంఖ్యలో భూమికి మేలు చేసేంత సూక్ష్మ జీవులు ఉంటాయి. ఒక ఆవు మూత్రం ఒక జీవామూత్రం.
ప్రకృతి వ్యవసాయం అంటే అమ్మ లాంటి ఆవు పదార్థాలను ఉపయోగించుకొని వ్యవసాయం చేయడం. ప్రకృతి వ్యవసాయం అంటే విషరహితమైన నాణ్యమైన ఆరోగ్యకరమైన పంటలను పండించడం. ప్రకృతి వ్యవసాయం వల్ల రైతులు బ్యాంకుల నుండి అప్పు చేయాల్సిన అక్కర్లేదు, ప్రభుత్వం రుణమాఫీలు చేయాల్సిన అక్కర్లేదు. ప్రకృతి వ్యవసాయం వల్ల కూలీల ఖర్చులు, రసాయన ఖర్చులు, నీళ్ల ఖర్చులు, కరెంటు ఖర్చులు తగ్గుతాయి. కానీ లాభాలు మస్తు తక్కువ వస్తాయన్న కదా. మొదటి 2-3 సంవత్సరాలు లాభాలు రాకపోవచ్చు, కానీ తర్వాత ఖచ్చితంగా వస్తాయి. ప్రకృతి వ్యవసాయం అంటే నేలను బ్రతికించి మనం బ్రతికి 10 మందిని బ్రతికించడం. గదంతా కాదు గాని, ప్రకృతి వ్యవసాయానికి రసాయన వ్యవసాయానికి తేడా ఏందో ఒక మాటలు చెప్పండి. రసాయన వ్యవసాయం అంటే పంటకు రోగం వచ్చాక మందు జల్లడం. ప్రకృతి వ్యవసాయం అంటే అసలు పంటకి రోగమే రాకుండా మన నేల తల్లిని పోషకాల నిలయంగా మార్చడం. సరే, ప్రకృతి వ్యవసాయం చేస్తా, అయినా కానీ పంటకు రోగం రాదని గ్యారంటీ ఏముంది? రసాయన ఎరువులు వాడితే రోగం రాని గ్యారంటీ ఏంటి? మొన్న మిర్చి రైతులు, నిన్న పత్తి రైతులు, నేడు మొక్కజొన్న రైతులు, ఇలా ప్రతి సంవత్సరం కోట్లాది రైతులు నష్టపోతున్నారు. గాడ లేని గ్యారంటీ గీడెందుకు అంకులు. ఇంకొకటి బుర్ర తక్కువ నేల, ప్రకృతి వ్యవసాయం ఇంత మంచిగా చెప్పినాక మళ్ళీ ఇంకేం అడుగుతాయంద్రా? ఇగో పిల్లకాయలు, నాకైతే మంచిగా అర్థమైంది. పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రకృతిలో దొరికే పదార్థాలతోటి ప్రకృతికి హాని చేయకుండా చేసేది ప్రకృతి వ్యవసాయం. నాకైతే మస్తు అర్థమైంది, పోయి మా అయ్య కూడా చెప్తా. బాయ్ పిల్లకాయలు.